కన్యా రాశి వారికి సెప్టెంబర్ నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి జన్మ రాశిలో ఉన్నటువంటి కుజుడు మీకు ఉద్రేకాన్ని తీసుకొస్తాడు. కన్యా రాశి వాళ్ళకి మంచి ఘడియలు వస్తున్నాయి, మరి ఎంతవరకు కూడా మరి మేము ఇల్లు కొనుక్కోలేదు అనేటటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అష్టమంలో ఉన్నటువంటి గురు రాహువులు మీకు కొంచెం ఎక్కువ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అలాగే ఆ అప్పులు కూడా మీకు పుడతాయి. ఈ మెంటల్ టెన్షన్ విపరీతంగా ఉంటుందన్నమాట. మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మరి కుజుడు పరిస్థితి బాగుండలేదు కాబట్టి నొప్పులు మాత్రం ఉంటాయి. అలాగే చక్కగా ఆరవ ఇంట్లో ఉన్నటువంటి శని మీకు మంచి శత్రు పీడను పోగొడుతుంది. మీకు ఎవరైనా శత్రువులుండి మీ పైన నరఘోష ఇటువంటివన్నీ కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు పోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ కన్యారాశి వారికి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు మీ అత్తగారుల వల్ల, మీ భార్యల వల్ల, మీ బిడ్డల వల్ల, అంటే ఆడపిల్లల వల్ల మీకు లాభం జరుగుతుంది. మరి తల్లిదండ్రులని చక్కగా, కూతుర్లు చక్కగా చూసుకుంటారన్నమాట. అయితే ఈ యొక్క రవి బుధులు ప్రభుత్వం పనుల్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. 12వ ఇంట ఉన్నటువంటి రవి బుధులు మీకు ఓవర్ ఎక్సైట్మెంట్ని, కంగారుని తీసుకొస్తాయి మీకు. అలాగే రవి ప్రభుత్వ పనులన్నీ కూడా రావాల్సినటువంటి ఉద్యోగులు ఉన్నారు కదండి, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ కన్యారాశిలో వాళ్ళ ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, కానీ ఆ టెన్షన్స్, వర్క్లోడు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ప్రభుత్వ పనులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి మీ శాలరీస్ కానీ లేకపోతే టీఏలు, డిఏలు, పిఎఫ్లు ఇవేవో ఒకటి బకాయిలు ఉండిపోవడానికి, ఆర్యర్స్ ఉండడానికి అవకాశం ఉంటాయి. ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ పెన్షనర్స్ ఈ సర్టిఫికేట్లు, పెన్షన్ సర్టిఫికేట్లు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో చాలామంది పాపం రుణాలు తెచ్చుకుంటారు. అటువంటి బ్యాంకు వాళ్ళు అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టడం వల్ల మీకు లోన్లు ఇష్యూ కావన్నమాట. కాస్త తర్వాత 2వ వారం నుంచి బాగానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, రైతులకు కూడా లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రైతులు అప్పులు చేస్తేనే కానీ పంట వేయలేనటువంటి పరిస్థితి, మరి అప్పులు చేసినటువంటి వాళ్ళు మీరంతా కూడా అప్పులు తీర్చలేరు. కొత్తగా అప్పులు చేయడానికి మీరు ప్రయత్నిస్తారు, కానీ 2-3 సార్లు ప్రయత్నించినప్పుడు మాత్రం మీకు అప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ కొత్తగా ఇల్లు కొనాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆల్రెడీ కన్యారాశి వాళ్ళు చాలామంది ఇల్లు కొన్నారు, స్థలాలు కొన్నారు, మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఫైనాన్షియల్గా మీరు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జీతం కూడా మీ యాజమాన్యాలు కరెక్ట్గా మీరు పని చేసుకున్నప్పుడు యాజమాన్యాలు మీకు చక్కగా మీకు మిమ్మల్ని గుర్తించి జీతాలు పెంచడం అనేవి జరుగుతాయి. మరి ఈ కన్యారాశి వాళ్ళల్లో ఉన్నటువంటి మహిళలు చాలా మానసిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే మనకి ఈ నెలలో కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, బ్యాంకర్స్ వీళ్ళ పరిస్థితి అంతగా బాగుండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీళ్ళకి ఇతర ఆదాయ మార్గాల్లో వచ్చేటటువంటి ఆదాయానికి గండి పడుతుంది. ఈ విధంగా మనము ఈ ఒక లాయర్లు, ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళ పరిస్థితిని కనుక మనం తీసుకున్నప్పుడు వీళ్ళది కూడా యావరేజ్గా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఇంకా రావన్నమాట మీకు. మ్యూచువల్ కన్సెంట్స్ మీద అది కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని అతి కష్టం మీద మీకు రావడానికి అవకాశాలు మీకు ఉంటాయి. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు రవికి చక్కగా మీరేం చేయాలండి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆదివారం నాడు తర్వాత కిలోంపావు గోధుమల్ని, ఎరుపు రంగు ఆరెంజ్ కలర్ అటువంటి వస్త్రాలని పెద బ్రాహ్మణులకి దానం చేయండి. చక్కగా ఆదిత్య సూర్యనారాయణమూర్తికి ప్రొద్దున్నే అర్ఘ్యాలు అవి ప్రతిరోజు కూడా వదలండి. అదేవిధంగా మీకు ఆదాయము పెరగాలి కదండి. మరి ఆదాయం పెరగడానికి పరిస్థితి మనకి చక్కగానే ఉంది, లాభంలోనే ఉన్నాడు ధనాధిపతి. కానీ మనకి ఏం చేయాలండి, మరి ఈ యొక్క కుజుడు మిమ్మల్ని ఉద్రేకపరిచి మీరేంటి మాకు చెప్పేదని రిజైన్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయండి, దశమహాబిజ్జల్లో ఉన్నటువంటి అమ్మవారికి చక్కగా హోమం చేయించుకోండి. కందుల్ని, ఎర్రని వస్త్రాన్ని కిలోంపావుని ఇచ్చి మీరు పెద బ్రాహ్మణులకి దానం చేస్తే మంగళవారం నాడు ఈ దోషాలు సమస్య పోతాయి. శుభమస్తు.